అన్న తెలివితేటలతో తనకున్న అంగు అర్బాతాలతో తను సంపాదించిన అక్రమ సంపాదనతో తరతరాలుగా ఆయన్ని ఎన్నికలను ప్రభావితం చేసి అధికారంలో శాశ్వతంగా కొనసాగుతాని కలలు కన్నాడు. ఆ విషయాన్ని ఆయన్నే స్వయంగా నమ్మి ప్రజల్ని నమ్మించాలన్న ఆలోచనతోటి ఈ ఎన్నికల బరిలో వారు దిగడం జరిగింది. కానీ తెలంగాణ సమాజం అవసరమైనకున్నప్పుడు చాలా వేగంగా చైతన్యవంతంతో వ్యవహరిస్తుంది. దాన్ని మరొక్కసారి తెలంగాణ ప్రజలు నిరూపించారు. ఈ సందర్భంగా మలి తెలంగాణ ఉద్యమంలో మొదటి అమరవీరుడు శ్రీకాంతాచార్యకి తెలంగాణ ప్రజల తరఫున ఘనమైన నివాళిని నేను అర్పిస్తున్నాను వారికి. ఎందుకంటే ఎన్నికల తారీఖు, ఎన్నికల ఫలితాలకు శ్రీకాంతాచార్య త్యాగానికి ఒక గొప్ప లింక్ ఉంది. నవంబర్ 29, 2009 నాడు శ్రీకాంతాచార్య మొట్టమొదట ఎల్బీ నగర్ చౌరాస్తాలో పెట్రోల్ పోసుకొని తను ప్రాణత్యాగం చేయడం ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్ళాడు. ఒక్కసారిగా శ్రీకాంతాచార్య త్యాగంతో ప్రపంచమంతా ఉలిక్కిపడ్డది. ఉద్యమంలో ప్రాణత్యాగాలు ఉంటాయని చెప్పి శ్రీకాంతాచార్య నిరూపించాడు. ఆ తర్వాత డిసెంబర్ 3 నాడు అతను తుది శ్వాస వదిలిండు. సో నవంబర్ 29 నాడు మొదలుపెట్టిన శ్రీకాంతాచార్య పోరాటం, ఇటు తెలంగాణ ఉద్యమం, అటు ఓరాహోరి యమధర్మరాజుతో పోరాటం చేశాడు. కానీ డిసెంబర్ 3 నాడు తన తుది శ్వాసను వదిలిండు. మళ్ళీ నవంబర్ 20